Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన టీడీపీ త్రిసభ్య కమిటీ. యజమాని గట్టిగా ఉంటేనే కుటుంబం క్రమశిక్షణగా ఉంటుంది అంటారు. పోలీస్ స్ట్రిక్ట్గా ఉంటేనే సమాజం క్రమశిక్షణతో ఉంటుంది అంటారు. అదే క్రమంలో పార్టీ అధినేత నిత్యం ఒకే మాట మీద ఉంటే మిగిలిన పార్టీ నాయకులు కూడా మాటల విషయంలో కాస్త క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ విషయంలో ప్రస్తుతం టీడీపీ పార్టీ వెనుకబడి ఉందనే అనుకోవాలి. ఈ విషయాలపై తాజాగా ప్రూఫ్ ఇప్పించే పనికి పూనుకుంది విశాఖ వెళ్లిన టీడీపీ త్రిసభ్య కమిటీ. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన అనంతరం జరిగిన అన్ని విషయాలు ప్రజలకు తెలిసినవే. ప్రమాదం జరిగిన 8 గంటల్లోపు ముఖ్యమంత్రి ఆ ప్రదేశాన్ని సందర్శించడం, పనికి మాలిన సెంటిమెంట్స్ పక్కన పెట్టి విశాఖ ఆసుపత్రిలో అడుగుపెట్టడం, ఎవరో ఊహించిన రీతిలో నష్టపరిహారం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో తనకు డిమాండ్ చేసే అవకాశం లేకుండా చేసిన జగన్పై చంద్రబాబు తన అక్కస్సు వెళ్ళగక్కిన సంగతి తెలిసిందే. 1 కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ గత్యంతరం లేని పలుకులు పలికాడు. ఈ క్రమంలో చంద్రబాబు విశాఖకు పంపిన టీడీపీ త్రిసభ్య కమిటీ బాంబు పేల్చారు. గతంలో 3.5 లక్షలు 10 లక్షలు నష్టపరిహారాలు ప్రకటించి వాటిలో కొన్ని చెల్లించి ఇంకొన్ని చెల్లించకుండా చేసిన చంద్రబాబు 1 కోటి ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయని ప్రకటించిన మరుసటి రోజే ఈ టీడీపీ త్రిసభ్య కమిటీ మెంబర్స్ ఏకంగా 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే వీరి ఉద్దేశం 1 కోటి ఇస్తే రాని ప్రాణాలు 10 కోట్లు ఇస్తే వచ్చేస్తాయనా? 10 లక్షల మించి రూపాయలు చెప్పి షాక్ ఇచ్చేసరికి ఏదో ఒకటి మాట్లాడాలని 10 కోట్లు అన్నారనుకోవాలా? ఏది ఏమైనా ఈ ఎక్స్గ్రేషియాపై పార్టీ అధినేత ఒక మాట అంటే పార్టీ నాయకులు మరో మాట అనడం మాత్రం పార్టీపై చంద్రబాబు కోల్పోతున్న పట్టుకు ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.